త్వరలో మార్చి 4న మన అభిమాన థియేటర్లలో తెలంగాణ ఆంధ్రలో అన్ని థియేటర్లలో రిలీజ్ కార్యక్రమం అవుతున్నది. అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి శ్రేయాభిలాషులు చిత్ర యూనిట్ మరియు నిర్మాత దర్శకులు అలాగే సంగీత దర్శకులు ఛాయాగ్రాహకులు శ్రేయాభిలాషులు పాత్రికేయ మిత్రులకందరికీ మరింకోసారి మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. ముందుగా కర్మయోగి శ్రీ ధర్మయోధిని చరిత్ర సినిమాలోని ప్రోమో కార్యక్రమాన్ని విచ్చేసేయాల్సిందిగా మన పాత్రికేయ మిత్రులకు శ్రేయాభిలాషులకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. తదనంతరము ఇక్కడ విచ్చేసినటువంటి దర్శకేంద్రులు మరియు నిర్మాత తదితరులకు ఆహ్వానితులుగా ఇక్కడ ఆహ్వానిస్తాం. ప్రోమో చిత్ర యూనిట్ మన అలాగే పాత్రికేయ మిత్రులందరూ కూడా ఇప్పటివరకు సినిమా ప్రోమో చూశారు, అలాగే చిత్రంలోని పాటలు కూడా చూసి నేను అనుకుంటాను అందరూ చాలా బాగా వచ్చినాయి. చిత్రంలోని పాటలు చాలా అన్నమయ్య తర్వాత అంతటి స్థాయిలో మన సంగీత దర్శకులు శ్రీ లక్ష్మణ్ సాయి గారు మంచి బాణీలు సమకూర్చారు. ప్రతి ఒక్కరికి ఈ పాటలు నచ్చాయని అనుకుంటాను. ఇక ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా మా చిత్ర దర్శకులు వి మురళీధర్ గారికి ఉల్కుందాకర్ మురళీధర్ గారు వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. నిర్మాత ఉల్కుందాకర్ మురళీధర్ గారు, అలాగే ఈ చిత్రం యొక్క దర్శకులు జీజే రాజా గారు వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాము. నిర్మాత ఉల్కుందాకర్ మురళీధర్ గారు ఈ సినిమా గురించి చాలా కష్టపడ్డారు. లో బడ్జెట్ సినిమానని కూడా రషెస్ని చూసిన తర్వాత ఎంతోమంది మెచ్చుకున్నారు ఈ సినిమాని. అలాగే జీజే రాజా గారు దర్శకులు కూడా చాలా కష్టపడి ఈ సినిమాని నిర్మించారు. కరోనా సమయంలో కూడా మేము చాలా కష్టపడి యూనిట్ అంతా కష్టపడ్డారు ఈ విషయంలో. అలాగే మన చిత్రం యొక్క హీరో విజయభాస్కర్ గారికి కూడా వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. విజయభాస్కర్ గారు ఈ చిత్రంలో తనకు మించి నటన చేసి అందరినీ మెప్పించారు. అలాగే హీరోయిన్ అనూష గారు కూడా వేదికపై రావాల్సింది. అనూష గారు అలాగే మా చిత్రం యొక్క సంగీత దర్శకులు లక్ష్మణ్ సాయి గారు కూడా వేదికపై ఆవాస్తున్నాం. అలాగే మంత్రా సినిమాలోని మన విలన్ పాత్ర పోషించిన ఆనంద భారతి గారు కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ చిత్రంలో చాలా మంచి పాత్ర చేశారు, చాలా కష్టపడ్డారు ఈ సినిమాలో. అలాగే మన ఛాయాగ్రాహకులు కెమెరామ్యాన్ దేవరాజు గారు కూడా ఎన్నో చిత్రాలు నిర్మించారు. ఎన్టీ రామారావు కృష్ణతో దేవరాజు గారు కూడా వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. దేవరాజు గారు ఎన్టీ రామారావు కృష్ణతో ఎన్నో సినిమాలు నిర్మించి ఈ సినిమా కూడా మంచి దర్శకులు జీజే రాజా గారు చిత్రం గురించి విశేషాలు చెప్తారు. జీజే రాజా గారు దర్శకులు శ్రీ దుర్గాభవాని క్రియేషన్స్ కర్మయోగి శ్రీ ధర్మయోధిని చరిత్ర విషయంలో క్లుప్తంగా మాట్లాడడానికి కోరుతాను. ఈ చరిత్ర త్రేతాయుగం ఉంది. త్రేతాయుగంలో జనకపూర్లో జనక మహారాజు పరిపాలించే రాజ్యంలో వృత్తులకు ముఖ్యమైన పరిస్థితి ఇచ్చేవారు. అయితే ఏ వృత్తి అయినా సరే చేయడంలో తప్పులేదు, కానీ నామస్మరణ మటుకు దైవనామస్మరణ చేయాలని ఉద్దేశం శ్రీ ధర్మయోధుడిది. ఆయన ధర్మము సూక్ష్మ ధర్మాలను తెలియజేసేవాడు ప్రజలకు. ఆయన తల్లిదండ్రుల పాదాల యందు నుండి జ్ఞానాన్ని సంపాదించిన ధర్మయోధుడు. అతను సంతానంలో కూడా ధర్మంగా మాట్లాడాడు, ప్రతి ఒక్కరి ధర్మ విషయం చెప్పాడు. అతను ఒక జ్ఞానిగా ఒక ధర్మాన్ని తెలియజేసిన మహాత్ముడుగా ఉన్న కౌశికుడు తల్లిదండ్రులను కాదని అరణ్యంలో తపస్సు చేసి మహాజ్ఞానాన్ని సంపాదించి
కంటి చూపుతోనే కొంగను కాల్చేయగల శక్తిని సంపాదించిన మహా జ్ఞాని మహిత్ కాని అతనిలో కోపము గర్వము అన్నట్టు ఉన్నది. ఆ కోపము గర్వమును తొలగించడానికి ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి భిక్షాంది అంటే ఆవిడ గారు తల్లి భర్త సేవ చేస్తూ అన్నం వండించి భర్త సేవ చేసి ఆలస్యమైనందుకు ఈయన ఎండలో ఉండి భిక్షాందేహి భిక్షాందేహి అని అరుస్తున్న ఆమె భర్త సేవ పూర్తి చేసి వచ్చి అప్పుడు భిక్ష అయిపోతే ఆమెను కంటి చూపుతో కాల్చడానికి ప్రయత్నిస్తాడు కౌశికుడు. నేనేం చెట్టు మీద కొంగను కాదు, నీకు ధర్మం తెలుసు కాదను, కానీ సూక్ష్మధర్మం నీకు తెలియదు అనగానే అడవిలో ఉన్న స్త్రీ నేను అడవిలో కొంగను కాల్చిన విషయం ఈ స్త్రీకి ఎలా తెలిసింది అని ఒక డౌట్ వచ్చేస్తుంది. అప్పుడు అంటుంది, నువ్వు కోపిస్తేవి మనిషిలో కోపము గర్వము అని ఉంటుందో ఆ మనిషి ఎదగడం చాలా కష్టం. బ్రాహ్మణుడైనా సరే కోపాన్ని అధిగమించి గర్వాన్ని అనుగమించినప్పుడే ఏ చదువైనా సరే ఏ జ్ఞానమైనా వర్తిస్తుంది. నీకు ఇంకా సూక్ష్మధర్మాలు తెలియవు కాబట్టి జనకాపూర్లో మిథిలానగరంలో ధర్మవ్యాధుడు అని వాడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి మీరు ధర్మం సూక్ష్మతను తెలుసుకోండి అని ఆ స్త్రీమూర్తి పంపిస్తే అక్కడికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ ధర్మవ్యాధుడు శూద్రుడు ఆయన మాంసంతో కనిపిస్తాడు. ఏంటి మాంసంతో ఉన్నాడు, ఇతను ధర్మము సూక్ష్మతలు చెప్తాడా, నా అంత గొప్ప మేధావిని కంటి చూపు ఇచ్చేసేవాడిని అని అసహించుకుంటాడు ధర్మవ్యాధుడిని. ధర్మవ్యాధుడు దూరం నుంచి చూసుకొని కౌశికుడిని వచ్చి వందముల కౌశికుడు అని ఆయన కౌశికులు అనగానే ఈయన అర్థం, మిమ్మల్ని పంపించిన స్త్రీమూర్తి క్షమమేనా అని అడుగుతాడు. అరే అక్కడేమో ఆమె నేను అడవిలో కాల్చేసిన కొంగ గురించి అడిగింది, ఏ ఇట్ట దివ్యదృష్టి వచ్చింది, ఏది మాంసమ్మ వాడికి ఇంత దివ్యదృష్టి ఎక్కడిది అని ఆశ్చర్యపోతాడు. అప్పుడు ధర్మము సూక్ష్మం చెప్పి నువ్వు ఒక తల్లిదండ్రులను లెక్క చేయక తపస్సుని వెళ్ళావు, కానీ తల్లిదండ్రుల పాదాల యందే శ్రీమన్నారాయణుడు ఉన్నాడన్న విషయాన్ని ధర్మవ్యాధుడు తెలియజేసి అతను కనిపి చేశాడు. అలాంటి చిత్రాన్ని తీయాలనేసి ఈ రోజుల్లో జరిగే పరిస్థితిని బట్టి వృద్ధాశ్రమం ఎక్కువైపోయి చాలా ఇదిగా ఉన్నాం. తల్లిదండ్రులను కూడా లెక్క చేయక విదేశాలకు వెళ్ళి సంపాదిస్తూ డబ్బు సంపాదిస్తున్నా కూడా తల్లిదండ్రుల ప్రేమను పోగొట్టుకుంటున్న ప్రజలు ఒకరైనా బాగుపడతారనే ఉద్దేశంతో శ్రీ ధర్మవ్యాధుడి యొక్క కాన్సెప్ట్ని ఈ కథని నేను ఒప్పుకున్నాను. త్రేతాగం నుంచి వృత్తులకును బట్టి కులాలు ఏర్పడతాయి, కానీ కులాల బట్టి వృత్తులు కాదు, ఫస్ట్ వృత్తి ఏర్పడుతుంది. ఆ వృత్తిని బట్టి వీడు డాక్టర్ కొడుక లేకపోతే డ్రైవర్ కొడుక అని పిలుస్తారు. అలాగే ధర్మవ్యాధుడు తన గుడ్డి తల్లిదండ్రులను సేవ చేయడానికి ఎవరో వేటాడిన తెచ్చిన మాంసాన్ని అమ్మి గుడ్డి తల్లిదండ్రులను పోషించాడు చిన్నతనం ఉండే. ఆ యొక్క మహానుభుడు యొక్క జ్ఞాన అతను జ్ఞాన తల్లిదండ్రుల పాదాల నుండి వచ్చిన జ్ఞానాన్ని బట్టి అతను మహాజ్ఞాని అయి మహాతపస్వి అయి మన ధర్మయాధుడి యొక్క చరిత్ర త్రేతాయుగం నుంచి వస్తుంది. ఈరోజు కూడా అంటే మధ్యలో ద్వాపర యుగం పోయింది, శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క యుగం పోయింది, అయినా కూడా ధర్మయాధుడి కథ మహాభారతంలో అరణ్యపురంలో ఇంకా ఈరోజు కూడా ఉన్నది. కాబట్టి ఈ కథను చేయాలని చిన్నప్పుడు పుస్తకాల్లో కూడా వచ్చింది, నానిటల్లో చదివేటప్పుడు కూడా చూశాను. ఇలాంటి కథను ఎందుకు చేయకూడదు మనం ఈ రోజుల్లో జరిగే బట్టి సమయంలో ఈ సమాజంలో బాగుంటుంది ఒక తల్లిదండ్రుల పిల్లలను చూసి వాళ్ళ ప్రేమను పొందాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ని చేయడానికి నేను ఇచ్చేశాను. ముందుకొస్తే అప్పుడు మా ఏదో స్టోరీ అయిపోయింది, పాటలు అయిపోయినాయి, అన్నీ చేసిన తర్వాత సినిమా ఎవరు చేస్తారు? కథలు అందరి దగ్గర ఉంటాయి, పెట్టెలు పెట్టెలు నిండి ఉంటాయి కథలు. కథను తీయడానికి ఒక నిర్మాత కావాలి, అలాంటి నిర్మాత ఎవరు? అది కూడా ఈ కాలంలో ఇలాంటి దేవుడి సినిమా ఇలాంటి భక్తుడి యొక్క కథను తీయడానికి ఎవరు ముందుకు వస్తారని చాలా తల్లడిల్లాను. అప్పుడు మన మురళీధర్ గారు, నువ్వు భయపడకు నేను చేస్తాను ఈ సినిమాను అని నాకు భుజం తట్టి ధైర్యం చెప్పి ఈ సినిమాను సహకరించి పూర్తి చేసి ఈ స్థాయికి తెచ్చారంటే ఇదంతా నేను నా కష్టమైన ఫలితం మట్టుకు మురళీధర్ గారిదే. మాది యొక్క స్నేహం ఎలాంటిదంటే కృష్ణార్జున్ లాంటి స్నేహం. ఈయన రథం నడుపుతూనే ఉంటాడు, కానీ ఎవరిని కొట్టాలో ఎవరిని కొట్టకూడదో శాఖ చేసేది కృష్ణుడు కాబట్టి నేను నిమిత్తుని మాత్రమే. మురళీధర్ గారే అసలు మెయిన్, నాకు సపోర్ట్ చేసిన భయపడదని ధైర్యం చెప్పేసి కొట్టు అంతా మనదే కొట్టు అనేసి ముందుకు నడిపించారు. కాబట్టి ఈ ధర్మయాదు చరిత్ర సినిమా నేను పూర్తి చేయగలిగాను, ఈరోజు రిలీజ్ చేస్తున్నాను, 4వ తేదీన రిలీజ్ అవుతున్నది.
ఇంత ముగిస్తాను. థ్యాంక్ యూ. సినిమా విషయాలు చెప్పారు. నేను అనుకుంటా మా పాత్రికేయ మిత్రులు శ్రేయాభిలాషులకు కూడా ఈ యొక్క కాన్సెప్ట్ నచ్చింది అనుకుంటా. చాలా బ్రహ్మాండమైన ఈ రోజుల్లో తల్లిదండ్రులని సేవించడమే అనేది క్లుప్తంగా చెప్పారు. అలాగే మా సినిమా యొక్క నిర్మాత ఉల్కయందాకర్ మురళీధర్ గారికి కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. హీరో విజయభాస్కర్ గారికి, హీరోయిన్ అనీష్ కా గారికి, అలాగే సంగీత దర్శకుడు లక్ష్మణ్ సాయి గారికి, మా ఆనంద్ భారతి గారికి, కెమెరామ్యాన్ ఫోటోగ్రఫీ సీనియర్ ఫోటోగ్రాఫర్ దేవరాజ్ గారికి, అలాగే చిత్రంలో నటించిన నటీనటులకు, టెక్నీషియన్స్కి, నా సోదర సోదరులకు అందరికీ నా శుభాభినందనలు. ముఖ్యంగా పాత్రికేయులకు నా అభినందనలు. ఈ చిత్రాన్ని మేము ఎంతో కష్టపడి తీసాము. ఈ చిత్రం ఇంత తొందరగా అయ్యే చిత్రం కాదు. ఇది ఏంటంటే ఈ కాలంలో అంత సోషల్ సబ్జెక్ట్స్, లవ్ సబ్జెక్ట్స్, యాక్షన్ సబ్జెక్ట్స్ ఇలాంటివి ఈ కాలంలో తీసుకుని అయినా కానీ మేము మంచి కథని ఎంచుకొని ఈరోజు ప్రతి ఒక్కరికి దారి తప్పే వాళ్ళకు ఒక దారి మీద నడవాలని ఈ మంచి కాన్సెప్ట్ లాంటి చిత్రం ఇది. ఈ చిత్రాన్ని మన దర్శకులు ఒక 10 సంవత్సరాల కథని ఎంతో కష్టపడి 10 సంవత్సరాల ఈ చిత్రాన్ని తీశాడు. కథని రాసుకొని ఈ తపన ఒక తపస్సులాగా ఈ చిత్రాన్ని మొదలుపెట్టాడు డైరెక్టర్ గారు. ఎంతోమంది కథలు చెప్పారు, ఎంతోమంది తీయడానికి రెడీ ఉండే. ఇంకా మనం ఇప్పుడు రామానాయుడు స్టూడియోలో, రామానాయుడు ఫంక్షన్ హాల్లో కూర్చున్నాము. అదే కథని మన ఒకప్పుడు రామానాయుడు గారికి ఇచ్చారు డైరెక్టర్ గారు, ఈ కథని మీరు తీయాలని. రామానాయుడు మాట ఇచ్చారు, సరే నేను తప్పకుండా ఈ సినిమా తీస్తానని. ఆయన తొందరగా కాలం చెల్లారు. అయినా కానీ పట్టుబదలని విక్రమార్కుడు లేక మన దర్శకులు ఈ చిత్రం ఎలాగైనా తీయాలని ఎంతోమంది కథలు చెప్పారు. ఇప్పుడు మేము కృష్ణార్జునులకు కలిసామేమో అన్నట్టు ఈ చిత్రాన్ని మీరు తీస్తారా అంటే నాకు కూడా సినిమా అంటే చిన్నప్పటి ఒక ఫ్యాషన్. ఆ విధంగా ఈ సబ్జెక్ట్ని నేను కూడా ముందుకు వస్తానని చిత్రాన్ని తీసాము. ఈ చిత్రాన్ని తీసి ఈరోజు మేము విడుదల తేదీ వరకు వచ్చేసాము. ఈ చిత్రం తీయడం అంటే ఆషిమాషి కాదు ఈ కాలంలో, ఎందుకంటే ఇప్పుడు ఈ చిత్రాలు ఎవరు చూస్తలేరు, దైవత్వం చిత్రాలు. అయినా కానీ మేము చాలా కష్టపడి చెట్టనక పుట్టనక వర్షము ఎంత అడవిలో తీసే చిత్రం ఇది. పాత కాలపు టెంపుల్స్ కావాలి, గుడ్లు కావాలి, ఇవన్నీ లొకేషన్స్ అన్నీ మేము చూసుకొని చిత్రాన్ని తీయడం మాకు 3 సంవత్సరాలు పట్టింది. మా కష్టానికి ఫలితం మీ ప్రేక్షకులు, మీరుగా మీడియా మిత్రులు మాకు ఎంత అడ్వర్టైజ్మెంట్ ఇస్తే అంత గొప్ప ఇది. ఈ చిత్రాన్ని ఎట్లయినా మీ ద్వారానే పబ్లిక్లో వెళ్ళాలని కోరుచు. ఈ చిత్రాన్ని మే 4th March రిలీజ్ అవుతుంది. అందరూ ఈ చిత్రాన్ని చూసి విజయవంతంగా చేయవలసిందిగా కోరుచు. నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదములు మురళి. చిత్రం యొక్క నిర్మాత గారు చాలా బాగా చెప్పారు. చాలా కష్టపడి సినిమా తీశారు. నిజంగా కూడా ఇది అడవులలో వర్షంలో తడుస్తూ చలికి ఇదవుతూ ఎండనక వాననక దర్శకులతో నీకు కష్టపడి పనిచేశారు. ఈ సినిమా యొక్క ఫలితం ఇప్పుడు మనందరి చేతిలో ఉన్నది. ప్రేక్షక మహాశయులు, పాత్రికేయ మిత్రులు ప్రజల్లోకి ఎంత దగ్గరికి తీసుకెళ్తే అంత ఈ సినిమా విజయవంతం అవుతుంది. మీరైతే పాటలు విన్నారు, చాలా వినసొంపుగా ఉంటాయి పాటలు. తర్వాత మన ఈ చిత్రంలోనిది హీరో విజయభాస్కర్ గారు, శ్రీ ధర్మవ్యాధుడు పాత్ర పోషించినట్టు విజయభాస్కర్ గారు మాట్లాడుగా కోరుచున్నాను. హాయ్ అండి. ముందుగా మీడియా మిత్రులకు, అన్నయ్యలకి, ఎప్పటి నుంచో నాతో ట్రావెల్ చేస్తున్న సార్ వాళ్ళకి పాదాభివందనం అండి. ఎందుకంటే నేను 16 నుంచి ఈరోజు వరకు ఎన్నో సినిమాలు చేశాను, హీరోగా చేశాను, సపోర్టింగ్ చేశాను. ఏ ఆడియో ఫంక్షన్లు కలిసినా, ఏ ప్రెస్ మీట్లో కలిసినా, తమ్ముడు కొంచెం ముందుకు రా, తమ్ముడు కొంచెం సైట్ రా అని ప్రతి సినిమాకి, నేనున్న సినిమాకి, ప్రతి సినిమాకి ప్రమోషన్ చేశారు సార్. మీ అందరికీ, మీడియా మిత్రులందరికీ, అన్నయ్యలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఆ పరమశివుడి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నాను సార్. ఇక నా విషయానికి వస్తే, నేను ఫస్ట్ 16 సినిమాలో చిత్ర పరిశ్రమకు వచ్చాను. కృష్ణారెడ్డి సార్ జాబిల్లి, మనస్తో, బతుకమ్మ, మహానగరంలో శివాచందు, నిన్నే కోరుకుంటాను,
చాలా సినిమాలు చేశాను, కొన్ని సపోర్టింగ్ రోల్స్ చేశాను, వసంతంలో వెంకటేష్ బాప్తమ్ముని, అలాగే ఇంద్రమల్ల విజయశాంతి గారి బ్రదర్ని, ఉల్లాసంగుత్సాహంగా, గోలిమార్, శతమానం భవతి. సో చాలా సక్సెస్ఫుల్ సినిమాలు చేశాను, కాకపోతే నాకు కమర్షియల్ సక్సెస్ పడలేదు. సో సిక్స్టీన్స్ కానీ, బతుకమ్మ కానీ చాలా మంచి సినిమాలు అయ్యాయి. సో ఇన్ని సినిమాలు చేసినా కూడా, ఇన్ని రకాల పాత్రలు చేసినా, ఇలాంటి ఒక అద్భుతమైన సినిమా ధర్మయాదుడి కథ అనే సినిమా నా దగ్గర రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను సార్. ఎందుకంటే ఈ సినిమాలో చక్కటి గెటప్లు కానీ, కాస్ట్యూమ్స్ కానీ, ప్రదేశాలు, లొకేషన్స్ కానీ చాలా చక్కగా కుదిరాయి. ఎందుకంటే ఆ ప్రాంతాలకు ఎంతో ఓపికగా వెళ్ళి డైరెక్టర్ గారు దాన్ని గురించి తెలుసుకొని, సో ఈ సినిమా ఎంత అద్భుతంగా రావడానికి వాళ్ళు కృషి చేశారు. ఈ టైంలో ఎలాంటి సినిమా చేయాలి, ఫస్ట్ మనం ప్రొడ్యూసర్కి ఇంట్రడ్యూసింగ్ అవుతున్నప్పుడు ఏ డైరెక్టర్ అయినా ఏ ప్రొడ్యూసర్ అయినా కమర్షియల్ సినిమా చేయాలనుకుంటారు. సో ఫస్ట్ ఇంప్రెషనే బెస్ట్ ఇంప్రెషన్ అని మా ప్రొడ్యూసర్ గారు, ఒక అద్భుతమైన కథతో రావాలి, మనం అంటే అందరికి తెలియాలి అని చెప్పి ఒక మంచి కథను అనుకొని ఈ సినిమా ఎలాగైనా తీయాలి, ఇది ఈ సబ్జెక్టులో చక్కటి దమ్ముంది కాబట్టి ఈ సినిమా ప్రేక్షకులకు చేరువవుతుందని, సో ఒక ధైర్యంతో మా అందరికి ధైర్యం ఇచ్చి ఒక అద్భుతమైన సినిమాని నిర్మించి, సార్ తప్పకుండా సార్ ఈ సినిమా మంచి మీకు కమర్షియల్ సక్సెస్ అవుతుంది, మన ముందు మరిన్ని సినిమాలు తీయాలి, మా లాంటి వాళ్ళని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సో ఈ సినిమాలో అశోక్ కుమార్ సార్ అండ్ మా ఫ్రెండ్ ఆనంద్ భారతి చాలా ఆర్టిస్టులు చేశారు. సో అశోక్ కుమార్ సార్ అయితే ఎన్నో సినిమాలు అలాంటి క్యారెక్టర్లు చేశారు. సో తన లొకేషన్లో ఉన్నప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది విజయ్, ఇలా చేద్దామని చెప్పి సో అద్భుతమైన సలహాలు ఇచ్చారు సార్. సో అలాగే మా కెమెరామెన్ సార్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, ప్రతి టెక్నీషియన్స్, ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ జానర్ ఈ టైంలో కాబట్టి, సో అద్భుతంగా తెచ్చాము, మేము చూసుకున్నాం, తృప్తిగా ఉంది. సో ఏదేమైనా ప్రేక్షక దేవుళ్ళ ఆశీస్సులు కావాలి. సో మార్చి 4వ తారీఖు రిలీజ్ అవుతుంది, మీ అందరి ఆశీస్సులు ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ. మన విజయభాస్కర్ గారికి మహాశివరాత్రి సందర్భంగా బోలాశంకరుని కృపా కటాక్షాలు ఈ శ్రీ ధర్మవ్యాధిని చరిత్ర పిక్చర్కు తప్పగా ఉంటుంది. అలాగే మన చిత్రంలోని హీరోయిన్ అనుష గారు మాట్లాడుతారు. అనుష, హాయ్ అండి అందరికీ. ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ మూవీలో నాకు అవకాశం ఇచ్చిన జిజయ రాజు గారికి రుణపడి ఉండాలండి జన్మంతా. ఇలాంటి మైథలాజికల్ మూవీలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అలాగే మురళీధరన్ సార్ గారికి కూడా, ఆయన కూడా చాలా ప్రోత్సహించారండి ఇలాంటి టైంలో, ఈ కరోనాని ఫైట్ చేస్తూ, ఈ టైంలో అందరూ కమర్షియల్ మూవీస్ ఇలాంటివన్నీ చేస్తున్న టైంలో ఆ సార్ ఇలాంటి దేవుడి సినిమాకి ఎంతో సపోర్ట్ చేశారు. ఎంతో ధైర్యంగా సార్ ముందుకు వచ్చి అందరితో ఇలా చేయించడం అనేది గొప్ప విషయం. అలాగే హీరో గారు కానీ, కెమెరామెన్ దేవరాజ్ సార్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ అందరూ కలిసి చాలా సపోర్ట్ చేశారండి. అందరూ నన్ను మనస్ఫూర్తిగా దీవించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కూడా ఇచ్చి చాలా బరువైన పాత్ర, తన వయసుకు కంటే ఎక్కువ బరువైన పాత్రని ఈ చిత్రంలో అందరినీ ఏడిపించారు కొన్ని సెకండ్లు ఈ సినిమాలో. అలాంటి పాత్రలు, కఠినతరమైన పాత్రలు చేశారు, వారికి ధన్యవాదాలు. అలాగే మన ఈ సినిమా యొక్క సంగీత దర్శకులు లక్ష్మణ్ సాయి గారికి మాట్లాడుతున్నా కోరుతున్నాను. నేను ఒక 23 సినిమాలు చేశాను, తర్వాత 2-3 సీరియల్స్లో ఒక 3 నంది అవార్డ్స్ కూడా తీసుకున్నాను, బెస్ట్ సింగర్గా, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా. అయినా జీజే రాజగారు మేము కలిసి కూడా ఒక సినిమా చేయడం జరిగింది, రోజుకు రోజు అని పిక్చర్. అతను బాగానే తమిళ హీరోని పెట్టి చేశారు, వరుణ్ పాండ్యను. ఈ సినిమాలో ఇది ఒక వైవిధ్యమైన సినిమా. తల్లిదండ్రులను ప్రేమించాలి అనే కాన్సెప్ట్ ప్రతి ఇంటికి అవసరమే, ఇది ఒకళ్ళది కాదు సొంతం, ప్రతి ఇంటింటికి చేరాలి ఇది. అందులో పాటలు కూడా మంచిగా, అంటే వినసొంపుగా, తక్కువ బడ్జెట్, ఎక్కువ బడ్జెట్ కాదు, ప్రేమతో పనిచేస్తే తప్పకుండా సక్సెస్ వస్తుంది అని మాత్రం ఈ సినిమాలో కొంత కాన్సెప్ట్ తెలుస్తుంది. నేను నా ఇష్టపూర్వకంగా కొన్ని సాంగ్స్ జిజే రాజు గారి దగ్గర చేయడం జరిగింది. ఆ సాంగ్స్ మీ అందరూ చూసి ఆదరించాలి,
పాత్రికేయులందరూ మమ్మల్ని ఆశీర్వదించాలి ఈ సినిమా పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యి ప్రతి ఇంటికి ఈ మెసేజ్ చేరడానికి మీ అందరూ సహకరించాలని కోరుతూ ముగిస్తున్నాను థాంక్యూ వెరీ మచ్ ఒకప్పుడు అన్నమయ్య సినిమా పాటలు ఎలా వాడవాడ గుళ్ళల్లో మారుమోగాయో అలాంటి సమయం వస్తుంది ఈ చిత్రం విడుదలైన తర్వాత తప్పకుండా ఈ పాటలు హిట్ అవుతాయి అని నాకు నమ్మకం ఉన్నది మరియు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని భావిస్తూ మన ఈ చిత్రం యొక్క తారాగణమైనటువంటి మంత్రా సినిమాలో విలన్ పాత్ర పోషించిన మన ఆనంద భారతి గారు కూడా మాట్లాడుతుందిగా కోల్చున్నాను ఆనంద భారతి గారు అలాగే పెద్దవాళ్ళందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి అలాగే మహాశివరాత్రి అందరికీ హ్యాపీ మహాశివరాత్రి ఇప్పుడు చెప్పేది అంత చెప్పేశారు స్టోరీ అవన్నీ అయితే మన జమ్మురాజు గారు మీకు చెప్పారు ఎంత అద్భుతంగా ఉందో మీకు అర్థమైపోయి ఉంటుంది కానీ ఈ ఒక రిస్క్ తీసుకుంది మాత్రం మన ప్రొడ్యూసర్ గారు ఎందుకంటే ఈ టైంలో ఇట్లాంటి సమయంలో ఇట్లాంటి మూవీ తీయాలన్నా కూడా ధైర్యం ఉండాలండి కానీ ఆ స్క్రిప్ట్ మీద ఉన్న నమ్మకంతో ఆయన నిజంగా ఓకే అనడము అలాగే తీయడం కూడా జమ్మురాజు గారు చాలా బాగా తీశారు సాంగ్స్ మన లక్ష్మణ్ గారు మనం విన్నాం ఆరు సాంగ్స్ ఎంత బాగున్నాయో అలాగే గురుగారు ఆయన ఆశీర్వాదంతో ఎన్నో సినిమాలు చేశారు ఆయనతో వర్క్ చేయడమే మా అదృష్టము గురుగారితో వర్క్ చేయడం మా అదృష్టము సో ఓవరాల్గా మూవీ డెఫినెట్గా ఒక మంచి సక్సెస్ఫుల్ మూవీ అవుతుంది అలాగే ప్రజలు ఒక ఆదరణ పొందుతని నేను భావిస్తున్నాను సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ క్రూ మెంబర్స్ అండి అలాగే మీ అందరి ఆశీర్వాదం కూడా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మా సినిమా యొక్క కెమెరామెన్ ఛాయాగ్రాహక గురు ఎన్నో చిత్రాలకు ఛాయాగ్రహం చేసినటువంటి మన దేవరాజు గారికి కూడా కొద్దిగా మాట్లాడుగా కోరుతున్నాను కృష్ణ నాగేశ్వరరావు మరియు శోభన్ బాబు అలాంటి ఛాయాగ్రాహకులు మా సినిమాకు దొరకడం చాలా నిజంగా గర్వించదగ్గ విషయం అందరికీ నమస్కారం నేను చెప్పవలసినది అన్నీ వాళ్ళే చెప్పేశారు కానీ నేను చెప్పవలసినవి కొన్ని ఉన్నాయి ఈ సబ్జెక్ట్ ఎన్నుకోవడం ప్రొడ్యూసర్ డైరెక్టర్ లొకేషన్ నాకు చూపించడం ఈ పాతకాల సినిమా ఏవాళ్ళో ఈ పెయింట్లు కానీ ఎలక్ట్రిక్ పోల్స్ కానీ ఈ స్ట్రక్చర్ కానీ ఉండకూడదు అని సినిమా తీయాలంటే ఏం చేయాలి దానికి చాలా కష్టాలు పడి ఫ్రేమ్స్ అన్ని అవాయిడ్ చేసుకొని ఇంపాక్ట్ పోకుండా దాన్ని పర్ఫెక్ట్గా తీసుకొచ్చాం పెద్ద పెద్ద కెమెరాలతో వాడిన వాళ్ళు ఇంత చిన్న కెమెరాతో తీయాలంటే కష్టమే నాకు కష్టం అందుకని మా అబ్బాయిని పెట్టుకున్నాను పక్కన ఆయన కెమెరా ఆపరేట్ చేసుకుంటూ ఆయనే తీశాడు కార్తీక్ ఒకసారి రా మా అబ్బాయిని కూడా మీకు పరిచయం చేస్తున్నాను ఈ సినిమాకి చాలా చేశాడు కెమెరా ఆయనే చేశాడు ఆల్మోస్ట్ నేను ఓన్లీ సూపర్వైజ్ చేశాను ఎందుకంటే నా కెమెరాలు అత్యంత పెద్దవి ఉంటాయి ఫిలిం ఇది డిజిటల్ ఇప్పుడు కాలానికి అబ్బాయి సూట్ అవుతాడని చెప్పేసి అతనికే ఇచ్చేసాను థ్యాంక్ యూ అండి నెక్స్ట్ మురళి గారి గురించి చెప్పాలంటే ఏమి లేదు పట్టుదల మనిషి చేస్తాను అంటే చేస్తాను చెయ్యను చెయ్యదు సో ఆ క్యారెక్టర్ నేను ఒకసారి అడిగాను లొకేషన్ మురళి గారు ఇన్ని బాధలు పడ్డామని ఇన్ని హాలిడేస్ వచ్చాయి పోయాయని ఇది త్వరగా ఫినిష్ చేస్తే బెటర్ అంటే చేస్తాం సార్ షెడ్యూల్లో అన్నాను షెడ్యూల్ ఎలా చేస్తాడు ఇది అని అనుకున్నా అని అనుకున్నట్టుగా షెడ్యూల్ కంప్లీట్ చేశాడు పిక్చర్ నవ్వ చేశాడు అది ఏ లోటు లేకుండా ప్రతిరోజు లొకేషన్కి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి లొకేషన్ రాజాపూర్ రావటం అందరికీ భోజనాలు కరెక్ట్గా అందే లేదా షూటింగ్ కరెక్ట్ టైంకి వెళ్ళారు లేదా లేదు లెగ్గొట్టి పంపించిన రోజులు కూడా ఉన్నాయి ఆయన ప్రొడక్షన్ సెక్యూరిటీ పని కూడా ఆయనే చేశారు చాలా మటు నెక్స్ట్ పోతే మా మ్యూజిక్ డైరెక్టర్ గారు నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం ఈ పాటలు వింటూ ఉంటే నాకు పాత రోజులు రాజేశ్వరరావు గారు మహాదేవ్ గారు ఆ స్టైల్లో వచ్చిన సాంగ్స్ నిజంగా వినాలనిపిస్తుంది సాంగ్స్ ఇకపోతే మా హీరో ఇకపోతే మా హీరోయిన్ అందరూ బాగా చేశారు పిక్చర్కి బాగా చేయించారు మా దర్శకుడు లొకేషన్ కూర్చొని సరే మురళి గారు కొంచెం చెప్పాల్సిన నేను గొప్పగా లేదు ఆయన కాంపౌండ్లో ఒక 100 ఆర్టిస్టులు ఉన్నారు అందరూ ఆర్టిస్టులే
కానీ అందరిని తయారు చేశారు. కానీ ఎంతమందికి అదృష్టం ఉంది, ఎంతమంది పైకి వస్తారనేది మనం ఆలోచించాలి. ప్రతి వాళ్ళకి ఆశ అవుతుంది సినిమాలు చెయ్యాలని, కానీ నన్ను నిలబెట్టుకోవాలి, ధైర్యం కావాలి, అదృష్టము కావాలి. ఇకపోతే విశ్వరెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం, బాగా చేశారు. సాయంత్రం లొకేషన్ ఒకసారి విన్నాకే షూటింగ్ చేసేవాళ్ళం, లేకపోతే లేదు. ముర్రి గారు ఒక ఎస్టేట్ ఆయింది, లొకేషన్ మొత్తం ఆయింది. అక్కడిలో తీసుకోవడానికి సబ్జెక్ట్ కరెక్ట్ కుదిరింది. తర్వాత ఒక లొకేషన్ టెంపుల్ కావాలంటే టెంపుల్ కోసం ఇది తిరిగాం, తిరిగి 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 ఆ తర్వాత చేరడానికి పక్కన ఒక టెంపుల్ అమ్మఒడి గుడి ఉంటే దాని తల్లి చూస్తే అన్ని మోడర్న్ పాలిష్డ్ వెల్ పెయింటెడ్. ముర్రి గారు అన్నారు ఏం చేద్దాం అక్కడ ఒకటి బాగుంది చూడయ్యా అన్నారు. సరే చూసేటప్పటికి దూరం నుంచి కొంచెం దగ్గరికి వెళ్ళాం. దగ్గరికి వెళ్ళి చూసేటప్పుడు యాప్ట్ లొకేషన్ అనిపించింది. పాతకాలపు రాళ్ళు, రప్పలు, చెట్లు, ఆ సీన్ కూడా దాన్ని తగినట్టుగా తీసుకొచ్చింది. బాగా జరిగింది. ఇట్లాంటివి తీయాలంటే కూడా ధైర్యం కావాలి. నాకు చెయ్యాలనే ఆశ ఉండేది చిన్నప్పుడు. కానీ నాదన్నీ యాక్షన్ సినిమాలు, లవ్ స్టోరీలు అని ఎన్టీ రామారావు నుంచి చిరంజీవి దాకా చేసిన సినిమాలకి అన్నీ కూడా నా యాక్షన్లు అవే ఉంటాయి ఎక్కువ. దాంతో నాకు మంచి పేరు వచ్చేది. మా గురుగారు విఎస్ఆర్ స్వామి ఉండేవారు, ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను. సొంతంగా నాకు మంచి అవకాశం వచ్చి చేయించగలిగాను. కృష్ణ హీరో, కృష్ణ కారకుడు, ఆయనకు ఆయన ఫస్ట్ పిచ్చారు. నాకు చెప్పా ఈ సినిమా నువ్వు చెయ్యి అన్నాడు. అదేంటంటే మాస్టర్ కిల్లాడి కృష్ణ విజయమ్ల మల్లికార్జునరావు డైరెక్టర్. ఆ సినిమా చూసేటప్పటికి అక్కడ వచ్చి లైఫ్ స్టార్ట్ అయ్యి పికప్, ఫుల్ పికప్. సుండ్రు సూర్యనారాయణ ప్రొడ్యూసర్. ఆ సరదొక్క రామారావు నుంచి, కృష్ణ నుంచి, మిగతా శోభన్ బాబు, కృష్ణమరాజు, ఇక మొత్తం బ్యాచ్ ఆఫ్ హీరోస్ అందరితో పనిచేశారు. పోతే ప్రభాకర్ రెడ్డి గారి సినిమాలు అన్నీ కూడా విజయవంతమైన సినిమాలు. అన్నీ కూడా నాకు మంచి పేరు వచ్చేది ఆయన అన్నింటిలో కూడా. కేఎస్ఆర్ దాస్ మా డైరెక్టర్, ఇట్లాగా రాజు గారు అని నేరం నాయకాలు, ఆకలి రాయలు, ఛాలెంజ్ రాముడు, రామారావు గారు తీశాను. ఆ తర్వాత ఆయన పాలిటిక్స్లో వెళ్ళిపోవడం వల్ల నాకు నెక్స్ట్ జనరేషన్కి షిఫ్ట్ అయ్యాను. అట్లాగే ఆ తర్వాత బెంగాలీ సినిమాలు చేయటం, ఈ తమిళ పిక్చర్, అన్ని లాంగ్వేజ్ చేశాను పిక్చర్ నేను, ఎక్సెప్ట్ ఇంగ్లీష్ లేకుండా. బంగ్లాదేశ్ సినిమా కూడా చేశాను, ఆ హీరోతో కూడా చేశాను. అన్నిటి కూడా మా అబ్బాయి ఎదిగొచ్చాక ఎంకామ్ చదివి అతన్ని లైన్కి నేను తీసుకొచ్చానంటే ఆయనలో ఉన్న పట్టుదల ప్లస్ కెమెరా కాకుండా ఆర్టిస్ట్గా కూడా బాగా ప్రాక్టీస్ చేసుకున్నాడు. నేను మూడు సినిమాలు చేస్తున్నాడు, అది మీ అందరి ఆదరాభిమానులు ఉంటే త్వరగా పైకి వస్తారని చెప్పిన ఉద్దేశం. నెక్స్ట్ ఈ సినిమా 4వ తేదీ 4th రిలీజు, విజయవంతం కావాలి. ఎందుకంటే ఇట్లాంటి సినిమాలు రావాలి. ఈ మధ్య సినిమాల్లో ఎంత మ్యూజిక్ లేకపోయినా ఏం లేకపోయినా ఈ పిక్చర్లో ఏమి లేకపోయినా అద్భుతంగా వచ్చింది అన్ని. ఆ కష్టపడిన దానికి ఫలితం మా ప్రొడ్యూసర్ గారు దొరికితే ఆయన మళ్ళీ సినిమాలు తీస్తా ఉంటాడు, ఇదే దర్శకత్వం. సో మంచి మంచి సినిమాలు వస్తాయి, రావాలి అని కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదం కోరుతూ సెలవు తీసుకున్నా. శివరాత్రి నాడు శుభదినము, అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పత్రికా విలేకరుల సమావేశంలో ఈ సినిమా ప్రమోషన్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి నటీ నటులకు అందరికీ ధన్యవాదాలు. ఎంతో ధైర్య సాహసాలతో మరి మురళీధర్ గారు ఈ యొక్క పౌరాణిక చిత్రం అనుకుందాం లేదా జానపద చిత్రం అనుకుందాం, ఇలాంటి సినిమాలు ఈ రోజులో తీయడానికి చాలామంది వెనుకడుగు వేస్తూ ఉంటారు. మరలాంటి సందర్భంలో మరి తన ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చినటువంటి మురళీధర్ గారికి ధన్యవాదాలు. అట్లాగే దర్శకులు రాక్లు, పాప్లు, ఫైటింగ్ సినిమాలు తీస్తున్నటువంటి ఈ రోజుల్లో మరి ఎంతో ధైర్య సాహసాలతో జీజే రాజా గారు ఈ సినిమాను ఎంచుకోవడం ఒక శుభ పరిణామం. ఇది ఒక సందేశాత్మకమైనటువంటి చిత్రం వీళ్ళు తీశారనిపిస్తుంది. తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలి, కులా మతం లేదు, ఎవరైనా కానీ బుద్ధి ఉన్నోళ్ళు, జ్ఞానం ఉన్నోళ్ళు ఎవరైనా ఆదర్శమూర్తిగా నిలబడొచ్చు అనే ఒక సందేశాత్మకమైనటువంటి సినిమాను వీళ్ళు నిర్మించారు.
చాలా సంతోషం. ఈ ఒక సినిమాను చిన్న సినిమా అయినప్పటికీ కూడా ఈ సినిమాను మనం ప్రమోట్ చేసి ఇలాంటి నిర్మాతలను దర్శకులను ముందుకొచ్చే విధంగా మనం ప్రోత్సహించాలని చెప్పి ఈ పత్రికా విలేకర సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ఖైరతాబాద్ ప్రెసిడెంట్ విఠల్ రావు గారు రెండు నిమిషాలు మాట్లాడుతున్నారు. క్లోజ్ తరపు నుంచి మన శివరాత్రి శుభాకాంక్షలు. ఈ పిక్చర్ ఈనాటికి చూస్తే నాటికి పిక్చర్ నుండి ఈ కాలానికి సరిపోని పిక్చర్ ఇది. కానీ మెయిన్ నేను మీ అందరికీ ప్రార్థించేది ఏంటంటే మనమంతా కొంచెం కష్టపడి ప్రతి వాళ్ళు మన ఈ పిక్చర్ యొక్క ఉద్దేశం ఏంటిది, ఈ పిక్చర్ ఎందుకు నడవాలి, అది మనము ప్రతి వాళ్ళలో ఇది తీసుకపోతే ప్రతి బస్తీలో కానివ్వండి, మన ఫ్రెండ్స్లో కానివ్వండి, మన చుట్టాల్లో కానివ్వండి, దీని కాన్సెప్ట్ తీసుకుపోయి ఈ పిక్చర్ ఎందుకు ఈ కాలానికి అవసరం పడింది, ఈ కాలం యొక్క సబ్జెక్ట్ ఏమిది ఈ పిక్చర్కి, ఇది ఎంత ఎంత ప్రచారం చేస్తుందో అంత మంచి మనకు గ్రీప్ వస్తుంది, ఇది సక్సెస్ అవటానికి కూడా చాలా కారణం అది సోర్సెస్ ఉన్నాయి. అందుకొరకే మీతో మీ అందరికీ ప్రార్థనము, మన విలేకరులు కానివ్వండి, మీడియా కానివ్వండి, వీళ్ళే కాక మన సమాజం వాళ్ళు కూడా అవసరం, మన వాళ్ళు కూడా ముందు ఉండాలి, మన వాళ్ళకి చెప్పాలి, మనం మనమే కాదు మన చుట్టపక్కల ఉన్న వాళ్ళకి కానివ్వండి, మన ఫ్రెండ్స్ కానివ్వండి, వీళ్ళందరికీ మనం కూడా ఒక విలేకరి లేకుండా ఒక అడ్వైజర్గా మనం కూడా ముందు వస్తే ఈ పిక్చర్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఈ పిక్చర్ని చూసి ఇంకా వేరే వాళ్ళు కూడా ముందు వస్తారు ఇటువంటి పిక్చర్ తీయడానికి. ఎందుకంటే ఈ కాలంలో తల్లిదండ్రులను ఎవరు చూసేవాళ్ళు లేరు, ఎవరైతే వాళ్ళు అనాథాశ్రమంలో వదిలేస్తున్నారు, ఈ కాలం నేను చూస్తే కనీసం ఆ జ్ఞానం ఉదయమవుతుందని నేను ఆలోచిస్తున్నాను. ఈ పిక్చర్కి మురళీధర్ గారు, ప్రొడ్యూసర్ మురళీధర్ గారు, మన రాజా గారు చాలా కష్టపడారు, నాకు కూడా కొంచెం చిన్న పాత్ర ఇచ్చారు దీంట్లో. నాకు సమయం లేకుండా నేను లేకపోవడం వల్ల ఈ పిక్చర్లో నేను యాక్ట్ చేయలేకపోయినాను. దీనికన్నా ముందు మేము ఒక పిక్చర్కి ప్లాన్ చేసాం విజయజో రాజుతో, పిక్చర్ పేరు ఆఫీసర్. ఆ పిక్చర్కి కొన్ని పిక్చర్లు మనము ఆ పిక్చర్కి మేము రెడీ చేసినాము. దానికి నేను ప్రొడ్యూసర్గా ఉన్నాను, డైరెక్టర్ జయజయ రాజు గారు ఉన్నారు. కాదు, ఇది మన బాధ్యత, మనం కూడా మన ఫ్రెండ్స్లు, మన రిలేటివ్స్లో, మన చుట్టుపక్కల వాళ్ళలో ఈ మెసేజ్ని మీరు బై ఓవరాల్గా మీరు పాస్ చేస్తే కూడా ఇది సక్సెస్ అవుతుంది అనుకుంటాను. నేను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. సారీ మీడియా మిత్రులందరికీ, ఒక్క నిమిషం. ఈ చిత్రంలో ప్రధానమైన పాత్ర పోషించిన సీనియర్ నటులు అశోక్ కుమార్ గారిని వేదిక సమస్యగా కోరుతున్నాం. ధర్మ వ్యాధ చరిత్ర చిత్ర నిర్మాతలు, దర్శకులు, నాయకులు, ప్రతి నాయకులు, నాయకమణి కథనాయకురాలు గారు చాలా చక్కగా, చాలా మహాద్భుతంగా ఈ చిత్రాన్ని తీసుకువస్తున్నారు. ఇంతవరకు మాట్లాడినటువంటి చాలామంది భక్తలు, పెద్దలు కష్టపడి ఈ చిత్రాన్ని తీయడం జరిగింది అని చెప్తూ వచ్చారు. కానీ నేను మాత్రం ఇష్టపడి మహా ఇష్టపడి ఈ చిత్రాన్ని నిర్మించాలని చెప్తున్నాను. ఒక వేవ్, ఒక సముద్రపు అలలు ఆ విధంగా సాగుతూ పోతుంటాయి. అటువంటప్పుడు ఒక ఎదురుగాలి కనుక వచ్చినట్టయితే ఆ సముద్ర పిల్లలు దశ మారుతుంది. ఇదే తరుణంలో ఒక మసాలా చిత్రీకరించినటువంటి అనేక సినిమాలు వస్తున్నాయి, అనేక కమర్షియల్ సినిమాలు వస్తున్నాయి. కానీ కర్మయోగి ధర్మవేద చరిత్ర, ఈ చరిత్ర పుటల్లో, సినిమా చరిత్ర పుటల్లో ఒక మలుపు రాయి కాబోతుందని నా యొక్క ఆశాభావం, నా యొక్క విశ్వాసం. మనం చూసాము గతంలో అన్నమయ్య సినిమా వచ్చింది, ఆ తర్వాత అదే విధంగా అదే రూపంలో అదే యొక్క స్థాయిలో అదే యొక్క దిశలో అనేక సినిమాలు వచ్చాయి. అదేవిధంగా
ఈ రోజుల్లో అమ్మ నాన్నలను మరచి వృద్ధాశ్రమంలో వదిలేసి విదేశాలలో అనేక రకాలుగా వ్యవస్థలైనటువంటి ఈ తరుణంలో అమ్మ నాన్నల యొక్క ప్రాధాన్యత, ధర్మం యొక్క ప్రాధాన్యత, జ్ఞానం యొక్క ప్రాధాన్యతను తెలియజేసేటువంటి చక్కటి సినిమా ఈ తరుణంలో రాబోతుంది. అది కూడా కరోనా కాలం తర్వాత రాబోతుంది. కాబట్టి ఇది మలుపు రాయి, ఇది ఒక తిరుగు రాయి కావాలని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మనసావాచ ధన్యవాదాలు అర్పిస్తూ మరొకసారి కృతజ్ఞతలు అందిస్తున్నాను. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివుని యొక్క శివ తాండవం వలె ఈ చిత్రం కూడా దిగ్విజయం కావాలని అభిలాషిస్తున్నాను. ధన్యవాదాలు. క్రికెట్ అనుగ్రహించిన పెద్దలు, పాత్రికేయ మిత్రులకి నమస్కారం. ముందుగా లేట్గా వచ్చినందుకు క్షమించాలి, ఎందుకంటే అనుకొని ఒక అర్జెంట్ వర్క్ పడిపోవడం వల్ల దీనికి లేట్గా రావాల్సి వచ్చింది. అందరూ నన్ను క్షమించాలని అనుకుంటూ, ధర్మవ్యాధుడు ఈ సినిమా తీయడానికి రాజా చాలా కష్టపడ్డాడు, చాలా తపన పడ్డాడు. ఈ సినిమా తీయడానికి ముందు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అదే చెప్పాను, ఇప్పుడున్న ఒరవళ్ళు ఇప్పుడున్న ఫ్లోలో ధర్మవ్యాధుడు సినిమా చేస్తా అంటున్నావు, మరి జాగ్రత్త చూసుకోవాలి అంటే, లేదన్నా అందరూ సోషల్ కమర్షియల్ సినిమాలే చేస్తే ఇలాంటి సినిమాలు, ధర్మానికి సంబంధించిన సినిమాలు ఎవరు చేయాలి, ఎవరో వాళ్ళు చేయాలి కదా. నేను కంకణం కట్టుకున్నాను, చూస్తాను నాకెవరు చేయూతనిస్తారు అన్నారు. అలాగే నిర్మాత గారు దానికి కంకణం కట్టుకుని నేనున్నానని ముందుకొచ్చి సినిమా తీయడం జరిగింది. చిన్న సినిమా అంటే ఎన్ని అవాంతరాలు ఉంటాయి, ఎన్ని కష్టాలు ఉంటాయి అన్నది మీడియా మిత్రులకు కానీ ప్రజలకు కానీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. అసలు సినిమా తీయడమే ఒక పెద్ద యజ్ఞం. అలాంటిది ఇలాంటి మహాయజ్ఞానికి చేయూతనిచ్చిన మా నిర్మాతకి, అలాగే దీన్ని తన ఒక తపనతో ఈ సినిమాని చెక్కిన నా మిత్రుడు రాజా, తనకి నిజంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే చిన్నప్పుడు ధర్మవ్యాధుల చరిత్ర నా చిన్నప్పుడు స్కూల్లో చదివాను. ఆ తర్వాత మళ్ళీ ఈ సినిమాకు రాజా చెప్పేదాకా దాని గురించి నాకు నాతో ఎవరు మాట్లాడలేదు. రాజా చెప్పిన తర్వాతనే మళ్ళీ ధర్మవ్యాధుని గుర్తు చేసుకున్నాను నేను చిన్నప్పుడు స్కూల్లో చదివిన నాన్ టెన్లో చదివిన కథల్ని. తన కులవృత్తిని, కులవృత్తి ధర్మానికి అడ్డం రాదు, కులవృత్తి చేసుకుంటూ ధర్మాన్ని మనం కాపాడవచ్చు అనే ఒక గొప్ప నీతి ఈ సినిమాలో ఉంటుంది. అలాగే ఒక భగవద్ అంశ గల ధర్మవ్యాధుడు ఎలా భక్తి మార్గాన్ని ప్రజలకి బోధించాడో అన్న చాలా గొప్ప నీతి ఉంది. దీనికి చాలా చక్కటి మ్యూజిక్ అందించాడు మా మిత్రుడు. అంత ఈ మ్యూజికల్ బ్యాక్డ్రాప్తో చక్కటి కథతో మీ ముందుకు వస్తున్నారు. అలాగే మా ధర్మవ్యాధుడుగా వేసిన విజయభాస్కర్ చాలా బాగా చేశాడు. అమ్మాయి కూడా చాలా బాగా చేసింది, అన్నయ్య గురించి చెప్పక్కర్లేదు. సో ఇంతమంది మా కెమెరామెన్ గారు ఆ వయసులో ఆయన పడ్డ తపన నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ప్రతి షాటు అందంగా రావాలి అని ఆయన పడ్డ తపన, వాళ్ళ అబ్బాయి ఆయనకు చేతునిచ్చిన పద్ధతి చాలా గొప్పగా ప్రత్యేకంగా ఈరోజు చెప్పుకోవాలి. ఎందుకంటే మనం చేస్తున్న పని మీదే మనకు ఇంట్రెస్ట్ లేని రోజుల్లో ఆయన ఒక సినిమాని ఆయన చేతికి వస్తే ఈ ఏజ్లో కూడా ఇంత ఎక్స్పీరియన్స్తో సినిమాని అందంగా తీయాలని ఆయన పడ్డ తపన నిజంగా సార్, వీఆర్ ఆల్ గ్రేట్ఫుల్ టు యూ. మమ్మల్ని చాలా అందంగా చూపించారు ఈ సినిమాలో. అండ్ అలాగే ఈ మధ్యన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అత్యద్భుతమైన విజయం సాధించి సినిమా ఇండస్ట్రీకి చాలా గొప్ప ఊపునిచ్చింది. ఆ షాడోలో ఈ సినిమా
ఖచ్చితంగా మళ్ళీ విజయాన్ని అందుకోవాలని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అయ్యి పెద్ద సక్సెస్ వస్తే ఆ సక్సెస్ హ్యాంగ్ ఓవర్లో ప్రజలు ఖచ్చితంగా వచ్చిన ఒక మంచి సినిమాని హిట్ చేస్తారు అన్న నమ్మకం మాకుంది. ఆయన సినిమా హ్యాంగ్ ఓవర్లో మేము వస్తున్నాం కనుక ఖచ్చితంగా ఆ ఆనందాన్ని మా సినిమాకు కూడా పంచి ఈ సినిమాని తర్వాత చూద్దాంలే అని పోస్ట్పోన్ చేయకుండా ఫస్ట్ డే నుంచి చూడండి. ఎందుకంటే పెద్ద సినిమాలు నిలబెట్టడానికి పెద్దవాళ్ళు ఉంటారు, చిన్న సినిమా నిలబెట్టడానికి ఎవరు ఉండరు. దీన్ని మీరు మూడు ఫస్ట్ నాలుగు రోజులు తిరిగిపోతే ఐదో రోజు సినిమా ఉంటుందో ఉండదో తెలియదు, మీరు చూస్తేనే ఉంటుంది సినిమా. సో ఖచ్చితంగా ఫస్ట్ డే దీనికి మంచి ఓపెనింగ్స్ ఇవ్వండి, సినిమా నిలబెట్టండి, దీన్ని పెద్ద సక్సెస్ చేయండి. రాజాకి మా నిర్మాతకి ధైర్యం చేసిన నిర్మాతలకి మంచి డబ్బునివ్వండి, భుజం తట్టి మేము ఉన్నామన్న ధైర్యాన్ని ఇవ్వండి. సో దట్ ఇలాంటి మంచి మంచి చిత్రాలు ఎన్నో మేము తీసుకురావడానికి వాళ్ళకి ఒక అవకాశం ఉంటుంది. అలాగే మీడియా మిత్రులు కూడా దయచేసి ఈ సినిమాని ప్రజల దాకా తీసుకెళ్ళండి. ఓపెనింగ్స్ రావడానికి మీ వంతు కృషి మీరు చేయండి, ఎందుకంటే మా వంతు కృషి మేము చేసాం, మా పని అయిపోయింది. ఇక మీ వంతు కృషి చేసి ప్రజల దాకా తీసుకెళ్ళండి. ఆడియన్స్, ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా శివరాత్రి శుభాకాంక్షలు చెప్తూ ఆ పరమశివుడు మా సినిమాకి ఒక గొప్ప విజయాన్ని ఇస్తాడని ఆశిస్తూ సెలవు.